Atma Gauram to Batakalani, BSP Abhyar the Veerubabu and Naro. Bahujanlu, Banisa Batakurato Kakunda, Atma Gauram to Batakalani, BSP Veerubabu and Naro. Gadwal Patanamlo, Pathabastanlo, Bahujana Samaj Party Advaremlo, SCST, BC, Minati Atma Gaura Sabanirvahinchar. Tanu Gelipiste, Niojak Vargaloni, Samasani Parishkaristanani and Naro. TRS Congress Party Lu, Prajaku Mosapurta Hamilichi, Mabjapertunarani, Vimarsincharo. ఇప్పుడు నేను చెప్తున్నా ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ దౌర్జన్యంగా పోలీసులు చాలా తెలివిమంతులు వాళ్ళు కూడా గవర్నమెంట్ మాదిరిగా మాట్లాడుతారని ఎప్పుడానికి వాళ్ళు కూడా న్యాయం చేస్తారని నమ్ముతా నేను వాళ్ళ భయభ్రాంతులు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ రోజు 70 ఏళ్లకెళ్ళి వాళ్ళు ఒక పోలీస్ మీద నుండి తప్పుకుంది వాళ్ళు పోలీస్ లేకుంటే వాళ్ళ ఆడడాలు ఎక్కడ నడవవు ఇక్కడ ఇక్కడ ఉన్న బహుజనులు మొత్తం ఒక పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకున్నట్లుంటే బహుజన భాగం ఏందనే చూపిస్తారు వాళ్ళని నీ కారణం పక్కన వెళ్ళదు ₹15 కోట్లు ₹65 కోట్లు దీంట్లో ఒక ₹30 కోట్లు ఖర్చు పెట్టి నేను గెలవాలి అనుకుంటున్నా ఆయన ఇప్పుడు కూడా ఆయన సగం ఖర్చు పెట్టింది అన్న సరే నేను భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తాడో జనం మొత్తం ఏం ఆలోచిస్తాడో చూద్దాం మొత్తానికి మొత్తం మామారు మాత్రం ఒక బహుజనవాదిని మాత్రం గెలవనీయరు దానికి ఎన్ని ఎత్తులేయాలో ఎంత మందిని కొనాలనో అంత మందిని కొంటున్నారు ఒక చిన్న మాటన ఈరోజు ఊర్ల మనుషులను ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడిపోతాం ఫస్ట్ మన తాజ మాజీ ఎమ్మెల్యే డికే అర్మ గారి గురించి ఆమె గతం నుండి రెండుసార్లు మినిస్టర్ అయింది మొన్న ఎమ్మెల్యే అయింది నిజంగా గద్వాలో నేను చేస్తానని ఆమె చెప్తుంది కదా అభివృద్ధి అనేది నా బహుజన వాదం తప్పనిచ్చి ఆ కుటుంబంలో ఎవరు వచ్చినా నేను రోడ్డు కూర్చొని మాట్లాడతాను 119 కాన్స్టెన్సీ గల మీరు ఎక్కడైనా పోయి చూడండి ఒక గద్వాలో ఒకటే మందు ఏర్లే పారుతుంది ఇక్కడ మరి మీకు కనబడలేదా ఎలక్షన్ కమిషన్ ఏముంటుందంటే ఫుల్ స్టిక్ ఉందేమంటున్నాం సరే మంచిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అందులో చేయవచ్చు తర్వాత చూద్దాం శ్రీరాజస్థాన్ గల ఆంజనేయం మొత్తం నేనే అభివృద్ధి చేసినా టీఆర్ఎస్ పాలన 4 ఏళ్ళలో ఏం చేయలేదని చెప్పారు వాస్తవమ్మ చెప్పింది టీఆర్ఎస్ 4 ఏళ్ల పాలనలో గద్వాల నిజంగా ఏం అభివృద్ధి చేయలేదు మరి నువ్వు 15 ఏళ్ల పాలన ఉన్నావు నువ్వేం చేస్తావో చెప్పుకున్నావు తప్పిస్తే వాళ్ళు ఏదో విధంగా పోలీస్ స్టేషన్ తప్పిస్తారు మన గద్వాల గల ఒక నీచమైన పని ఏముందంటే ఇక్కడ ఎవరన్నా ఎదుకోవాలని ప్రశ్నిస్తుందనుకోండి 80 పోలీసులతో వచ్చే వాళ్ళకి ఎక్కింది వాళ్ళు భయపడాలి మాట నిజానికి ఎక్కినారు నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు దానికి ఉదాహరణ ఈరోజు మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ సరే ఆమె నిజంగా 2 సార్లు మినిస్టర్ ఉంది ఫస్ట్ పరిశ్రమల మినిస్టర్ ఉంది మన గద్వాల 10 పరిశ్రమలు ఉన్నాయి ఆమె పుణ్యం ఆమె చేసిన అభివృద్ధి అది నెక్స్ట్ ఆమె చేసింది ఏంటంటే సినీ ఆటోగ్రాఫీ ఆమె నిజంగా సినీ ఆటోగ్రాఫీ ఉంటే మనతో చాలా మంది కళాకారులు ఉన్నారు సినిమా పిచ్చి ఉన్నోళ్ళు ఉన్నారు మరి ఎవరికి ఒత్తిడి కూడా లైఫ్ బాయ్గా కూడా పనిపించిన పాపన పోయేదా రెండుసార్లు ఓడిపోయాడు 3వ సారి కూడా ఓడిపోతా పోనీ ఆయన ఎవరు నాకు అందరికీ ఒక్కసారి నాకు అవకాశం లేదు దేవికేంద్రరావు పోయి నీకు అవకాశం ఏం ఉద్ధరించినావు ఏం చేసావు చెప్పరా మీ మామ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మశాలను నడువు నువ్వు చేసిన ఘనకారాలు వాళ్ళు సన్నిపదం లేచొచ్చి చెప్తారు మీ మామను అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన లంగదండలను అడుగు సారాదండలు అడుగు లిక్కర్ దొంగ లిక్కర్ అడుగు నువ్వు ఏంటనే చెప్తావు ఇక్కడ
ఈ రోజు వచ్చి నువ్వు నేను రెండు సార్లు ఓడిపోయినా, ఒక్కసారి నన్ను గెలిపేది నేను అభివృద్ధి చేస్తానంటే నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తావు? ఏం అభివృద్ధి చేస్తావు? గుండాగిరి అభివృద్ధి చేస్తావు ఇక్కడ. ఈ రోజు ఒక బహుజన వాది నిజంగా ఎంత డబ్బులు అయితే నా దొడ్డు లేవు ఉన్నా నేను ఖర్చు పెట్టాను. ఇది చూసి ఖర్చు పెట్టడానికే కూడా నాకు అవకాశం లేదు. అంత ఘోరంగా ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు. ఎదుగుతే ఎందుకు ఎదుగుతాడు? దేనికంటే నేను కూడా ఒక ముచ్చట చెప్తాను అన్ని గంగరకు. ఈరోజు బహుజన వాదం అనుకుంటా ఇదే స్టేజ్లో నేను ఇక్కడనే చాలా మంది మాట్లాడాను బీసీ వాదం బహుజన వాదం అని. నిజంగా అట్లా బహుజన వాదం మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళు వాళ్ళకు నేను నిజంగా చెప్తున్నానా, ఒక ఇద్దరు వ్యక్తులే ఉన్నారు, ఒకరు వీరేష్, ఇంకొకరు మా వాల్మీకి సార్. వీళ్ళకు నడి రోడ్లు కూడా వీళ్ళ కాలం వస్తుంది. నిజంగా వీళ్ళకి వెళ్ళే బహుజన వాదం వచ్చింది ఇక్కడ, బీసీ వాదం వచ్చింది. ఈరోజు మేము బహుజన వాదనం బీసీ వాదనం అని చెప్పి నాలుగేళ్లు పద్ధతి నడుపుకుంటా అందరు నెత్తిన బీసీ వాదం బహుజన వాదం నింపి ఒక్కొక్కరు ఒక్కొక్క రెడ్డి తడుకోరు. నిన్న మొన్న ఒక బహుజనవాది బీసీవాది వచ్చినాడు. వచ్చి నేను పార్టీలో ఉన్నా మనం పార్టీలో చేయాలని చెప్పి వాళ్ళ పిల్లలంతా నడిగడ్డ వాళ్ళ పిల్లలంతా ఇదే ప్రాణాయినా మేము అన్న నమ్ముకుంటుంది అన్న వచ్చి పార్టీ చేయాలని కొంతమంది వచ్చి అన్న మేము బీసీవాదానికి పనిచేస్తాం. తమ్ముడు ఎవరు పోయినా ఎవరు పోకున్నా ఖచ్చితంగా వీరుబాబు ఇక్కడ ఉంటాడు. బీసీవాదాన్ని బహుజనవాదాన్ని బలపరిచేటోడు మాత్రం ఖచ్చితంగా వీరుబాబు ఉంటాడు. మీరందరూ మద్దతు ఇవ్వండి. మనం ఇంట్లోకి వెళ్ళి రావాలి అంటే ఆ రెండ్ల ప్రాబల్యం ఎంత ఉందంటే ఒక బీసీ వాది అని కరువు కప్పిన వాదులను కూడా మార్చేస్తున్నారు వాళ్ళు. సరే అందరు మార్చినట్టు మనం కూడా మాట్లాడాలనుకుంటాము చేతకాలే వాళ్ళకి ఎవరెవరితోనో చెప్పించారు వీళ్ళలో చేశారు. మనం ఒక్కటే మాట మీద ఉన్నాం, చచ్చినా బతికినా బీసీ వాదంతో చస్తా, చంపినా బీసీ వాదంతో చంపుతా. ఈరోజు మీ ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నిలబడి నేను డబ్బులు సంపాదించడానికి రాదే కానీ అక్కడ ఆ రెడ్లు అంటే రెడ్లు అంటే అందరు కూడా కాదు, ఇక్కడ ఒకటే కుటుంబం. ఆ కుటుంబ పాలన నుండి ఇక్కడ గద్వాలు పట్టిన శ్రేణి వదలగొట్టాలని వచ్చినాయి ఇక్కడ. ఆ శ్రేణి ఖచ్చితంగా వదలగొట్టమన్న మీరందరికీ రేపు ఏడే తేదీ మీ పవర్ ఏదన్నా చూపిస్తే ఖచ్చితంగా ఆ శరీరం మనం కూర్చోబెడతాం. ఇంకా ఎంబడే నేను బీసీ వాళ్ళ వారు పోని బహుజన వాళ్ళ వారు పోతుంటే ఒక రెడ్డి అంటాడు ఊర్లో